అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం వడ్డది వంతునుపై నిత్యం అక్రమంగా మద్యం విక్రయిస్తున్నప్పటికీ కూడా అధికారులు అటువైపు కనీసం కన్నెత్తి చూడలేదంటూ కూడా అనేక విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. అయితే ఆ పాత బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకోవడంతో పక్కనే నూతనంగా ఒక కాజువ నిర్మించారు. అయితే ఆ కాజువపై ఇటీవల కాలంలోనే ఒక బడ్డీ వెలిచింది. దానికి ఎవరు అనుమతులు ఇచ్చారనేది కూడా తెలియని పరిస్థితి ఉంది. పేరుకే బడ్డి కానీ నిత్యం కూడా అక్కడ అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారంటూ కూడా అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈరోజు ట్రూత్ న్యూస్ విభాగానికి కూడా కొన్ని విజువల్స్ కూడా చిక్కిన పరిస్థితి ఉంది. ఏదైతే ట్రూత్ న్యూస్ కెమెరాను చూసి అక్కడ నిర్వాహకులు కానీ మందుబాబులు కానీ అక్కడి నుంచి పారిపోయిన పరిస్థితి కూడా క్లియర్గా ఉంది. ఈ నేపథ్యంలో నిత్యం ఆ కాజువ ద్వారా వేలాది మంది ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆ బ్రిడ్జ్ ద్వారా అధికారులు కానీ ఎక్సైజ్ శాఖ అధికారులు కానీ నిత్యం ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో అక్కడ నిత్యం మద్యం విక్రయాలు జరుగుతున్నాయంటూ కూడా స్థానికులు ఆరోపణ చేస్తున్నప్పటికీ కూడా అధికారులు అటువైపు ఎందుకు కన్నెత్తి చూడలేదంటూ కూడా అనేక ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో మద్య విక్రయాలు కూడా ప్రభుత్వమే చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఎక్కడ కూడా బెల్ట్ షాపులకు లేకుండా కూడా కఠినంగా చర్యలు తీసుకుంటూ ఉంది. అయినప్పటికీ కూడా అది ఎక్కడో లోపల కాదు, నిత్యం వేలాది మంది ప్రయాణించే వడ్డది వంతునుపై ఎంత యథేచ్ఛగా కూడా పగలు రాత్రి అనే తేడా లేకుండా కూడా మద్యం విక్రయాలు జరుగుతుండడం కూడా స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ బ్రిడ్జిపై కూడా విద్యార్థులు అధిక శాతంలో కూడా ప్రయాణం చేస్తూ ఉంటారు. అయితే ఈ తాగుబోతులు కూడా ఈ బడ్డి కొట్టు అడ్డగా మారింది. నిత్యం అక్కడే తాగుతూ తూలుతూ తందనలు ఆడుతున్నారంటూ కూడా స్థానికులు మండిపడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా అధికారులు ఇటువంటి వాటిపై పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలని, అనధికారంగా వెలిసిన ఈ బడ్డి కొట్లు కూడా తొలగించాలని కూడా స్థానికులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే పట్టపగలు మిట్ట మధ్యాహ్నం అర్ధరాత్రి తేడా లేకుండా ఈ బడ్డీకి కొంతమంది తాగుబోతులు అడ్డా చేసుకుంటూ కూడా ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలకు కూడా పాల్పడుతున్నారంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు దీనికి సంబంధించిన ఎక్సైజ్ శాఖ అధికారులు వెనువెంటనే చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానికులు కోరుతున్న పరిస్థితి ఉంది.